రైట్, డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల వరకు 61.16% పోలింగ్ నమోదైంది. అటు సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మొత్తం 17 లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా ఓటింగ్ ముగిసింది. పోలింగ్ ముగియటంతో ఎన్నికల సిబ్బంది ఈవీఎంలను భారీ భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తున్నారు. ఇక జూన్ 4న దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్స్ లివిల్ రెడ్డి అండ్ అలాగే ప్రదీప్, మహేష్, రవీందర్ అందిస్తారు. ఫస్ట్ లివిల్ రెడ్డి, మీరు చెప్పండి, లోక్సభ ఎన్నికల పోలింగ్ అనేది ఎలా జరిగింది, ఎంత పర్సెంటేజ్ నమోదైంది, దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? సింధూర, రాష్ట్ర వ్యాప్తంగా 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగు 106 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 గంటల వరకు కొనసాగింది. 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటల వరకు పోలింగ్ ముగిసింది. ఏదైతే ఇవాళ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ నియోజకవర్గాల వారీగా ఇప్పటి వరకు సాయంత్రం 5 గంటల వరకు 61.16% పోలింగ్ నమోదైంది. ఇటు ఆదిలాబాద్కు సంబంధించి 69.81 నమోదు కాగా భువనగిరి 72.34 అత్యధికంగా 5 గంటల వరకు పోలింగ్ శాతం నమోదైంది. హైదరాబాద్ వచ్చేసి ఏదైతే 39.19గా పోలింగ్ శాతం నమోదైంది. గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భువనగిరి అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. అత్యల్పంగా హైదరాబాదు 44% పోలింగ్ నమోదైంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ అంతా కూడా పూర్తయింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొంత మందకోటిగా సాగినప్పటికీ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలే. కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి నేతలకు కొన్ని ఏదైతే పోలింగ్ బూతుల దగ్గర చేసిన కొంత అడావిడికి వారిపైన కేసులు కూడా నమోదు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే సీఓ వికాస్ రాజు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో వాళ్ళు ఒక్కరోజే 38 ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కూడా వారు చెప్పారు. అంతేకాకుండా ఇతరత్ర ఈసీఐ ఆధ్వర్యంలో ఉండే యాప్ ద్వారా 415 ఫిర్యాదులు వచ్చాయి. ఈరోజు సివిజిల్ ద్వారా 225 ఫిర్యాదులు వచ్చాయని కూడా చెప్పారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోవడంతో రీపోలింగ్కు ఛాన్స్ ఉండే అవకాశం లేదని చెప్పారు. అంతేకాకుండా ఏదైతే జనరల్ అబ్జర్వర్స్ ఉంటారో వారంతా కూడా స్క్రూటినీ చేస్తారు. స్క్రూటినీ చేసిన తర్వాత 44 కౌంటింగ్ కేంద్రాలని అక్కడే 44 కౌంటింగ్ కేంద్రాల వద్ద స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేశాం. 44 స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఈవీఎం భద్రపరుస్తామని చెప్పారు. ఉదయం వరకు కూడా ఈ ఈవీఎంలకు తరలింపు అనేది కొనసాగుతుందని చెప్తున్నారు. ఈవీఎంలకు సంబంధించి ఏవైతే తరలింపు వాహనాలు ఉంటాయో వారికి GPS కనెక్షన్ ఉంటుంది, వారికి ఎస్కార్ట్ వెహికల్ ఉంటుంది, పారామిలిటరీ ఫోర్సెస్ ద్వారా భద్రత కూడా కల్పిస్తామని చెప్పారు. ఏదైతే స్ట్రాంగ్ రూమ్ల వద్ద అంటే జూన్ 4న ఫలితాలున్నాయి కాబట్టి జూన్ 4 వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సీసీ కెమెరా నిఘాలో స్ట్రాంగ్ రూమ్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే CEO వికాస్ రావు చెప్పారు. ఇవాళ ఉదయం 6 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 7 గంటల వరకు జరిగింది. అయితే హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి అత్యల్పంగా పోలింగ్ శాతం నమోదైంది. ఇక్కడ కొంత చెదురుమదురు ఘటనలు కూడా జరిగాయని చెప్పవచ్చు. బీజేపీ అభ్యర్థి కొంతమందిని అసభ్యకరంగా దూషించడంతో వారు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు మలక్పేట పిఎస్లో కేసు కూడా నమోదైంది. ఈ విధంగా ఇటు కొంత సీఎం రేవంత్ రెడ్డి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఒక పార్టీకి గెలుస్తుంది, ఒక పార్టీ ఓడిపోతుందని మాట్లాడిన నేపథ్యంలో ఆయనపై కూడా ఫిర్యాదు చేశారు. ఇదే నేపథ్యంలో ఇటు రఘునందన్ రావు సైతం అతనిపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులు పరపర కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా ఈవీఎంలన్నీ కూడా కొంత మొరాయించాయి. వాటి ప్లేస్లో వెంటనే ఈసీఎల్కి సంబంధించిన ఇంజనీర్లు వెంటనే వాటిని రిప్లేస్ చేసి యథావిధిగా పోలింగ్ను కొనసాగించారు. అయితే ఇంకో 14-1400 పోలింగ్ కేంద్రాల్లో ఇంకా కూడా పోలింగ్ కొనసాగుతున్నట్టు చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ శాతం నమోదైతే అయితే 7:30–8:30–8 మధ్యలో ఖచ్చితమైన పర్సంటేజ్ ఇస్తాం. రేపటి వరకు కూడా పూర్తి పోలింగ్ శాతం వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు సింధూరా. రైట్ ప్రదీప్, మీరు చెప్పండి పోలింగ్ కి సంబంధించి అప్డేట్ ఏంటి? పోలింగ్ అయితే ప్రశాంతంగా జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీగా తరలివచ్చారు. పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓట్లు వేసేందుకు ఓటర్లు అయితే ముందుకు రానటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ వారికి అవేర్నెస్ కల్పించడంతో పాటు స్లిప్స్ కూడా అందించారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించినప్పటికీ ఓటర్లు అయితే నగరంలో ఓటు వేసేందుకైతే ముందుకు రానటువంటి పరిస్థితి. మరోవైపు వాతావరణం కూడా సహకరించింది. అయినప్పటికీ ఓటర్లు అయితే ఎందుకో నగరంలో ఓటు హక్కు వేసుకునేందుకు ముందుకు రానటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదైనటువంటి పరిస్థితి. అతి తక్కువగా హైదరాబాదు పార్లమెంట్ పరిధిలో నమోదైనటువంటి పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఓటు వేసేందుకు ఓటర్లు అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదైతే ఈవినింగ్ ఏదో సిక్స్ లోపు కూడా చాలామంది ఓటు హక్కు వినియోగించుకునేందుకైతే వచ్చినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికీ బార్లు తిరిగిన పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఇక రాజకీయాల విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఈ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 12 పార్లమెంటు స్థానాలను గెలిపిస్తామని చెప్పి హైకమాండ్కి చెప్పినటువంటి పరిస్థితి. అదే స్థాయిలో పనిచేయాలని ప్రయత్నించినప్పటికీ ప్రధానంగా అభ్యర్థుల ఎంపికలోనే కాంగ్రెస్ పార్టీ తడబడిందని చెప్పాలి. చాలామంది నేతలు అభ్యర్థుల ఎంపిక సంబంధించి బాహాటంగానే తమ అసంతృప్తిని అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అటు మొత్తం 17 పార్లమెంటు సంబంధించి 12 జనరల్ స్థానాలు ఉండగా అందులో రెడ్డిలకే 7 స్థానాలను ఇచ్చారు. మరోవైపు ఇతర పార్టీల నుంచి తీసుకొచ్చి టికెట్లు కట్టబెట్టడం కూడా పార్టీ సంబంధించినటువంటి సీనియర్లు కావచ్చు లేదా పార్టీనే నమ్ముకున్నటువంటి నాయకులంతా తమ అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు. ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి ఎన్నో ఏళ్లుగా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. 10 ఏళ్ళు అధికారం లేకపోయినా పార్టీని అంటిపెట్టుకున్నటువంటి నాయకులను కాదని ఇతర పార్టీల నుంచి తీసుకొచ్చి టికెట్లు ఇవ్వడం ఒకటైతే, రెండోది అభ్యర్థుల ఎంపిక సంబంధించి ఇటు పట్నం మహేందర్ రెడ్డిని సతీమణి సునీతా మహేందర్ రెడ్డి ఎవరైతే వికారాబాద్ జెడ్పీ చైర్మన్గా ఉన్నారో వారికి చేవెళ్ళ పార్లమెంట్ పైన పట్టుంది. వారి సొంత నియోజకవర్గం అక్కడే తాండూరు నియోజకవర్గం విసిపెట్టి ఈరోజు మల్కాజ్గిరికి షిఫ్ట్ చేయడం పట్ల కూడా వారు కూడా అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి. మల్కాజ్గిరికి సునీతా మహేందర్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేనటువంటి పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దాన నాగేంద్రను సికింద్రాబాదు టికెట్ ఇవ్వడం, రెండోది కడియం కావ్యకు సంబంధించి వారిని తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం, మరోవైపు మాదిగ సామాజిక వర్గం సంబంధించి తమకు ఒక్క సీటు ఇవ్వకపోవడం పట్ల మాదిగ సామాజిక వర్గం మొత్తం కాంగ్రెస్ పార్టీ పైన అసంతృప్తితో వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత మోతుకుపల్లి నరసింహులు ఏకంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేయండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసింది, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు టికెట్లు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు మాదిగ సామాజిక వర్గం 50 ఏళ్ళు వెనక్కిపోయినటువంటి పరిస్థితి, అన్ని రకాలుగా మాకు అన్యాయం చేశారని కూడా బాహాటంగా మాట్లాడినటువంటి పరిస్థితి. మరోవైపు బీసీలకు కూడా టికెట్లు ఇవ్వలేదు, కేవలం 3 స్థానాలే ఇచ్చారు. మరోవైపు అందులోనూ వలస నేతలకు మెదకు పార్లమెంట్ నియోజకవర్గం అదేవిధంగా సికింద్రాబాద్ సంబంధించి వలస వచ్చిన వారికి వచ్చినటువంటి పరిస్థితి. స్థానికంగా పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి బీసీ నేతలకు టికెట్లు ఇవ్వడం పైన కానీ అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ 5 నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిన మాటలు అమలు చేయకపోవడం, ముఖ్యంగా 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. మరోవైపు రైతు ఏదైతే రుణమాఫీకి సంబంధించి కూడా 100 రోజుల్లో చేస్తామని చెప్పారు, తర్వాత మాట మార్చినటువంటి పరిస్థితి. మరోవైపు రైతు బంధుకు సంబంధించి రైతు భరోసా 5,000 కాదు 1,000 పెంచి ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఇవ్వకపోగా 15,000 ఇస్తామని చెప్పినప్పటికీ ఇవ్వకపోగా ఏదైతే కేవలం కొన్ని ఎకరాలకు మాత్రమే వేశారు. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి. దీంతో మళ్ళీ కొంత వేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు రైతు రుణమాఫీకి సంబంధించి ఏదైతే రైతులు ఇప్పటికే ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే ఏదైతే సాగునీరు సరిగా అందడం లేదు, కరెంటు కోతలున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు ఆగ్రహంతో ఉండడం పట్ల ముఖ్యమంత్రి గ్రహించి రైతు రుణమాఫీకి సంబంధించి ఎన్నికల ప్రచార సభలో ప్రధానంగా ఆగస్టు 15కు చేస్తామని చెప్పి చెప్పడం గతంలో ఎన్నడూ లేదు. ఏ ముఖ్యమంత్రి సైతం దేవుళ్లపై ఒట్లు వేసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రసిద్ధిగాంచిన దేవాలయాలపైన దేవుళ్లపైన ఒట్లు వేసినటువంటి పరిస్థితి పెద్ద చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. ఈరోజు కూడా ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఇదే అంశాన్ని కొడంగల్లో మాట్లాడడం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుందన్నటువంటి భావన అయితే అక్కడ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే విపరీతంగా ఓటర్లను ప్రలోభాలకైతే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అయితే గురి చేసినటువంటి పరిస్థితి. డబ్బులున్న వారికి ఎక్కువగా టికెట్లు ఇచ్చారు, మరోవైపు డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారన్నటువంటి విమర్శను సైతం రేవంత్ రెడ్డి ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. అయితే ఓటర్లు మాత్రం ఈసారి సైలెంట్గా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలింగ్ సరళి మనం పరిశీలిస్తే పెద్ద ఎత్తున ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితి. గతంలో కంటే ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెరిగినటువంటి నేపథ్యంలో ఓటర్ ఎటువైపు ఉన్నాడు అనేటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నటువంటి చర్చ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన లేనటువంటి పరిస్థితి అయితే మనం పూర్తిగా గమనించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ముఖ్యంగా ఈ 5 నెలల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే పాలన వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందులకు సంబంధించినటువంటి చర్చ విపరీతంగా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఓటింగ్ ఎటువైపు దారితీస్తుందన్నటువంటి ఆందోళన కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం మహబూబ్నగర్ అభ్యర్థి వంశీ ఏదైతే గట్టి పోటీని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి, అక్కడ ఓటమి భయం ఆ పార్టీని పట్టుకుందన్నటువంటి చర్చ ఆ పార్టీలోనే వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో సొంత సీటు కనుక ముఖ్యమంత్రి గెలిపించుకోలేకపోతే తనకు కష్టాలు తప్ప ఉన్నటువంటి భావన ఏదైతే చర్చ కాంగ్రెస్ పార్టీలోనే వ్యక్తమవుతుంది. మరోవైపు సిట్టింగ్ స్థానమైనటువంటి మల్కాజ్గిరికి సంబంధించి కూడా ఆయన సిట్టింగ్ ఇప్పుడు ఏదైతే మొన్నటి వరకు ఎంపీగా ఉన్నారో ఆ స్థానాన్ని గెలిపించుకోవాలని చెప్పి ఏదైతే ఆర్థికంగా బలం ఉన్నటువంటి పట్నం సునీతను అక్కడ బరిలో నింపారు. అయితే సునీత మహేందర్ రెడ్డికి స్థానికంగా పట్టులేదు, నాన్ లోకల్ కావడం చర్చనీయాంశమైంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు క్యాడర్ కూడా ఆ స్థాయిలో సహకరించాలన్నటువంటి భావన కూడా ఉంది. కాబట్టి అది గెలవకపోయినా ఇబ్బంది తప్పదన్నటువంటి చర్చ ఉంది. మరోవైపు చేవెళ్ల నియోజకవర్గం వికారాబాదు జిల్లాకు సంబంధించి ముఖ్యమంత్రి వికారాబాద్ జిల్లా ఆ నియోజకవర్గం కూడా గెలిపించుకోవడం ఆయన కీలకంగా ఉంది. ఈ 3 నియోజకవర్గాలు ముఖ్యమంత్రి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం అనేది ఆ పార్టీలోనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరోవైపు ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి రవీందర్ మరింత సమాచారం అందిస్తారు. రవీందర్, చెప్పండి, పోలింగ్ కి సంబంధించిన అప్డేట్ ఏంటి? సింధూరా, నిజామాబాద్ పార్లమెంట్ పరిధితో పాటు ఇటు పక్కనున్నటువంటి కామారెడ్డి జిల్లాకు సంబంధించిన జైరాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం. జైరాబాబాద్ పార్లమెంట్లో 4 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. జైరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి బాన్స్వాడ, జుక్కల్, ఎల్లారెడ్డి, అదేవిధంగా కామారెడ్డి. ఇటు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు ఉన్నాయి. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బోధన్, బాల్కొండ, ఆర్మూర్, ఈ 7 నియోజకవర్గాలు కలిపి ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్తో పాటు జైరాబాద్ పార్లమెంట్ సంబంధించిన 10 నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల సంఘం ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రకారం ఇవాళ ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంది. ఆ దిశగా అడుగులు వేసింది, ఆ రకంగా ఏర్పాట్లు కూడా చేసిందని చెప్పవచ్చు. చిన్న చిదురుమదురు సంఘటనల మినహా మిగతా అన్ని ప్రశాంతంగా జరిగినాయని చెప్పవచ్చు. ఈ జైరాబాద్ పార్లమెంట్తో పాటు ఇటు కామారెడ్డి ఉన్నటువంటి 4 నియోజకవర్గాలు, ఇటు నిజామాబాద్ అర్బన్లో ఉన్నటువంటి ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు దాదాపుగా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు నిజామాబాద్ డిచ్పల్లి సమీపంలో ఉన్నటువంటి సిఎంసి కళాశాలకు తరలిస్తున్నారు. జూన్ 4న జరగనున్నటువంటి ఎన్నికల లెక్కింపు కార్యక్రమానికి పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. పగడ్బందీ బందోబస్తు నడుమ ఇవాళ అక్కడికి ఈవీఎంలు తరలిస్తున్నారు. దాదాపుగా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉంటే 29 ఏవైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులకు విస్తృతమైన పర్యటన చేశారు. 42 రోజుల పాటు వాళ్ళు విస్తృతంగా ప్రజల మధ్యకు వెళ్ళారు, అనేక హామీలు ఇచ్చారు. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత ఇక్కడ చేపట్టినటువంటి బస్సు యాత్రకు అపూర్వ స్పందన లభించింది. ఆ స్పందనకు ఇక నిజామాబాద్ అటు బాల్కొండ నియోజకవర్గం నుండి జగిత్యాల పర్యటన ముగించుకొని ఇటు నిజామాబాద్ గుండా వయా ఆర్మూరు నుంచి నిజామాబాద్ అర్బన్ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ సభను ఏర్పాటు చేసి ఆ సభకు అపూర్వ స్పందన లభించింది. దీని గుండా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేత నేరుగా కామారెడ్డికి చేరుకోవడం జరిగింది. కామారెడ్డిలో ఉన్నటువంటి జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ లాంటిది బస్సు యాత్ర నిర్వహించడం అపూర్వ స్పందన లభించింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు భరోసా కల్పించడం జరిగింది. అదేవిధంగా ఓటర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలను పట్ల ఎక్కడికక్కడ ప్రజలు నిలదీశారు, ఎక్కడికక్కడ నెగ్గు తేల్చే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ నేపథ్యంలో ప్రజలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేకమైన హామీలను అమలు పరిచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కి దక్కుతుంది. ఈ నేపథ్యంలో అలాంటి హామీలను ఈ గత ప్రభుత్వంలో అందుకున్నటువంటి అభివృద్ధి ఫలాలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలు గడిచిన ఎలాంటి హామీలు ఇవ్వలేదు. పైగా 100 రోజుల్లో 6 గ్యారంటీల పథకం పూర్తి స్థాయిలో విఫలమైంది. కాబట్టి ప్రధానంగా ఉన్నటువంటి అనేక అంశాలపైన స్థానికులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నేరుగా వివరించడం జరిగింది. ఆ దిశగా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అభివృద్ధి ఫలాలు అందుకున్నటువంటి బీఆర్ఎస్ అధినేతగా ఇక్కడికి రావడం తొలిసారి కాబట్టితో జిల్లా ప్రజలు అపూర్వ స్పందన లభించడం జరిగింది, ఘనమైన స్వాగతం లభించింది. ఇక ఎన్నికల ప్రక్రియను పూర్తిగా పగడ్బందీగా నిర్వహిస్తామన్న ఈసీ ఆ దిశగా చర్యలు చేపట్టిందని చెప్పి దాదాపుగా ఎన్నికలను వేగవంతం చేసే పాటు ఇటు నిజామాబాద్ అర్బన్తో అటు రూరల్ నియోజకవర్గంలో కొంతమేరకు మందకోటికి ఎన్నికలు సాగిన ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు చివరి వరకు ప్రయత్నం చేశారు. కానీ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు 5 గంటలకు నమోదైనటువంటి వివరాలు ఒకసారి పరిశీలిస్తే 69.72 అంటే దాదాపుగా గత పార్లమెంట్ సెక్టర్తో పోస్తే ఇప్పుడు చాలా తక్కువగా ఉంది. మరో గంటలు తుది ఫలితం వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అధికారులు దానికోసం ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెదురుమదురు ఘటనలను మినహా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు కొనసాగినాయని చెప్పవచ్చు. వంశీ, మీరు చెప్పండి, పోలింగ్ కి సంబంధించి అప్డేట్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంకి సంబంధించి చూస్తే మాత్రం అటు ఏదైతే 17 లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా ఈరోజు ప్రశాంతంగా ముగిసిందని చెప్పవచ్చు. ప్రధానంగా చేవెళ్ళ పార్లమెంటుకు సంబంధించి చూస్తే మాత్రం దాదాపుగా 29 లక్షల ఓటర్లు ఉండగా దాదాపుగా 50% పైగా పోలైనట్టు కూడా ఏదైతే ఎన్నికల కమిషన్ విడుదల చేసినటువంటి బులెటిన్లో కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు కూడా 53.15% మేర పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి, 5 గంటల సమయం వరకు కూడా నమోదైనట్టు కూడా ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ పర్సెంటేజ్ అనేది రేపటికల్లా కూడా, అంటే ప్రధానంగా ఇప్పటికే కొంతమంది క్యూ లైన్లో ఉంటారు, దాంతోపాటుగా 6 గంటల వరకు రావాల్సినటువంటి బులెటిన్ కూడా ఇంకా రాలేదు. కాబట్టి దీని పర్సెంటేజ్ గతంతో పోల్చుకుంటే మాత్రం గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా అటు ఏదైతే ఈసీ కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మొత్తం సంబంధించి కూడా ఏదైతే 2877 పోలింగ్ స్టేషన్స్ ఉండగా వీటికి సంబంధించినటువంటి ఈవీఎంస్ అన్నిటిని కూడా స్ట్రాంగ్ రూమ్స్కి తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ఉదయం నుంచి కూడా చేవేలలో ఏదైతే 7 గంటల ప్రాంతానికి ప్రారంభమైనటువంటి ఏదైతే ఈ పోలింగ్కి సంబంధించి సాయంత్రం 6 గంటల వరకు కూడా నిరంతరాయంగా కొనసాగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున ఓటర్లు దాదాపుగా సగానికి పైగా, అంటే 29 లక్షల మంది ఓటర్లు ఉండగా అందులో సగానికి పైగా కూడా వారి యొక్క ఓటు హక్కును కూడా వినియోగించుకున్నట్టు కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. గతంతో పోలిస్తే మాత్రం ఈ సంఖ్య గణనీయంగా పెరిగినట్టు కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఈ ఏదైతే ఈ చేవెళ్ళ పరిధిలో దాదాపుగా బీసీ ఓటర్ల సంఖ్య కొంత అత్యధికంగా 16 లక్షలకు పైగా ఉంది. కాబట్టి ఈసారి బీసీ ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగినట్టు కూడా అటు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే ఈ ఎలక్షన్స్కి సంబంధించి కూడా దాదాపుగా 45 రోజుల పాటు కూడా వివిధ పార్టీలకు సంబంధించి కూడా జోరుగా ప్రచారం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. వీటికి సంబంధించినటువంటి ఫలితాలు జూన్ 4వ తేదీన రానున్నాయి. ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా జూన్ 1వ తేదీ సాయంత్రం 6:30 వరకు కూడా ఇవ్వకూడదని కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా అటు ఏదైతే ఏదైతే ఇవ్వద్దని కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మొత్తం మీద చేవేల ప్రాంతానికి మొత్తానికి సంబంధించి కూడా పార్లమెంట్కి సంబంధించి ఈ ఎలక్షన్స్ మాత్రం చాలా ప్రశాంతంగా కొనసాగినట్టు కూడా మనం చెప్పొచ్చు. ప్రజెంట్ కొంతమంది క్యూ లైన్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఓటు హక్కు వేసేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు.